Hello friends, welcome to our channel. నా పేరు సాకేత్ పటేల్. సో ఈ వీడియోలోనైతే మీరు ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నంటే నేను లాస్ట్ వీడియోలో అనౌన్స్ చేశాను కదా, సో ఇట్స్ గివ్ అవే గురించి చెప్తానని. సో ఈ వీడియోలోనైతే దాని గురించి నేను మీకు అనౌన్స్ చేయబోతున్నాను అనమాట. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా పెట్టానమాట. సో ఇంకా ఈ టైంలోనైతే ఇప్పుడు నాకు వీల్ అవ్వదన్నమాట వీడియోస్ పోస్ట్ చేయడం. అండ్ మోర్ ఓవర్ మనము రెయినీ సీజన్లో గివ్ అవే చేసుకోలేదు కదా, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇంకా ఈ 1 మంతే ఉంటుంది ఇప్పటి నుంచి మళ్ళీ సెప్టెంబర్ దాకా. ఆ తర్వాత అక్టోబర్లో మళ్ళీ మనము వింటర్ సీజన్ ప్లాన్స్కి మనము రెడీ చేసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వింటర్ సీజన్ సీడ్స్ నేను మీకు ఇవ్వడానికి డిసైడ్ అయ్యానన్నమాట. సో అవి నార్మల్గా అలా ఇవ్వడానికి బదులుగా కొంచెం డిఫరెంట్గా, అంటే ఎలాగో నేను వీడియోస్ చేయడం పోస్ట్ వీడియోస్ పోస్ట్ చేయడం వీల్ అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ నేను ఇంతవరకు పోయినసారి వరకు కూడా మనం సీడ్స్ గివ్ అవే అనేది చేసుకున్నాము, కానీ ఆ సీడ్స్ రీచ్ అయ్యాక ఎంతమంది పెంచుతున్నారు పెంచట్లేదు, కనీసం రిసీవ్ అయ్యావా కాలేదా అనేటివి కూడా ఎవరు మెసేజ్ చేయట్లేదు అన్నమాట. అండ్ ఎలాగూ పెన్షన్ వాళ్ళకి ఇచ్చి వేస్ట్ చేయడం కూడా పెంచే వాళ్ళకి ఇస్తే బెటర్గా ఉంటుంది కదా అని నేను అనుకున్నాను. సో దాన్ని ఎలా డిసైడ్ చేస్తాను అనేది ఈ వీడియోలో నేను చెప్తానన్నమాట. సో లేట్ చేయకుండానైతే మనం మన వీడియోని అయితే స్టార్ట్ చేసేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పాను కదా ఈ మధ్యనైతే కొన్ని రోజుల దాకా వీడియోస్ పోస్ట్ చేయడం వీలు కాదు. సో దానికోసమనేసేసి అయితే ఇవన్నిటికీ కంబైన్డ్గా ఒక ఐడియా అనేది వచ్చిందన్నమాట. ఏం లేదు, వీడియో కాంటెస్ట్ అన్నమాట. మీరు ఎవరైతే ఇప్పుడు మన వీడియోస్ చూసి మొక్కలు పెంచుతున్నారో, మీ దగ్గర ఒక్క మొక్క ఉన్నా సరే, అంటే చిన్నగా ఉన్నా సరే, మీ దగ్గర ఉండే మొక్కలన్నింటినీ వీడియో తీస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే మీరు ఏ ప్లేస్ నుంచి మీ నేమ్ అనేది మాకు కనుక వీడియోలో చెప్పి మాకు సెండ్ చేస్తే ఆ వీడియోని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానన్నమాట. ఓన్లీ మీ గార్డెన్ టూర్ లాగానే కాకుండా మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఏదైనా ప్లాంట్ని ఎలా పెంచాలనేది మీరు చెప్పాలనుకుంటే కూడా మీరు మాకు ఆ వీడియోలో చెప్పచ్చు అన్నమాట. ఐదర్ అలానైనా చేయొచ్చు, ఇలానైనా చేయొచ్చు అన్నమాట. ఈచ్ పర్సన్ 2 వీడియోస్ చేయొచ్చు అన్నమాట. ఇవి అయితే ఒక కామన్గా వీడియోకి సంబంధించిన విషయం అన్నమాట. సో ఇలా చేసేసి మీరు మాకు వీ ట్రాన్స్ఫర్ అనేది ఒక చిన్న వెబ్సైట్ ఉంటుంది, దాని ద్వారా మాకు పంపించాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి కాస్ట్ అనేది ఉండదు, చాలా సింపుల్. నేను దాన్ని ఎలా పంపించాలనేది అయితే లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని చూసి అయితే మీరు నాకు వీడియోని సెండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇన్ షార్ట్లో ఏంటి అనంటే వీడియో కాంటెస్ట్ ద్వారా మేము సీడ్స్ గివ్ అవే విన్నర్స్ని డిసైడ్ చేస్తానన్నమాట. సో ఆ వీడియోస్ మీరు మీ గార్డెన్ టూర్దైనా అయి ఉండొచ్చు, లేదంటే ఏదన్నా ఒక ప్లాంట్ని ఎలా పెంచాలి, ఏదన్నా ఒక మొక్కని కానీ ఎలా పెంచాలనేదైనా మీరు చెప్పొచ్చు అన్నమాట. దాన్ని మీరు మాకు వీ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఆ వీడియో అనేది హారిజంటల్గా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏదన్నా ఎడిటింగ్ చేయాల్సి ఉంటే కూడా మీరే చేసి పంపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది మాకు వర్క్ అనేది. సో ఈ విధంగా వీడియో కాంటెస్ట్కి సంబంధించి, సో మీకు వచ్చిన వీడియోస్లో మీరు మాకు పంపించిన వీడియోస్ని మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసినాక అందులో మీకు వచ్చిన వ్యూస్ని బట్టి విన్నర్స్ అనేటివి డిసైడ్ చేయడం ఉంటుందన్నమాట. ఎవరికైతే ఎక్కువగా వ్యూస్ వస్తాయో వాళ్ళకి మేము సీట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతమంది అని అంటే మనకు వచ్చిన ఎంట్రీస్ బట్టి ఉంటుందన్నమాట. అంటే ఏంటి అనంటే ఒక వీడియో వస్తే ఒక టైప్ ఆఫ్ సీడ్, ఇంకో 2 వీడియోస్ వస్తే 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ని మనము డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకుంటున్నాము. సో మనకు ఎన్ని ఎక్కువ వీడియోస్ వస్తే అన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ అనేటివి మనకు ఇవ్వడానికి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ మందికి ఇవ్వగలుగుతాం అన్నమాట. సో మనకు వచ్చిన వీడియోస్ని బట్టి ఎంతమందికి సీడ్స్ ఇస్తామనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటు ఎక్స్ట్రాగా కొన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తాము. అది ఎలా అనంటే
మీకు వచ్చిన వీడియో మీ వీడియో నుంచి కనుక మాకు సబ్స్క్రైబర్స్ కనుక వచ్చుంటే మాకు తెలుస్తుంది అనమాట ఏ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారని. ఒకవేళ కనుక సబ్స్క్రైబర్స్ కనుక మీ వీడియో నుంచి మాకు వచ్చుంటే మీకు కొన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అనేటివి ఉంటాయి, అంటే కొన్ని ఎగ్జాటిక్ ప్లాన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి సకలెన్స్ లేని క్రోటాన్స్ కానీ ఇట్లాంటివి ఇవ్వడానికి అయితే మేము డిసైడ్ చేసుకున్నాము. సో ఇదంతా కూడా చాలా ఇన్ షార్ట్లో చెప్పాలి అని అంటే వీడియో కాంటెస్ట్ మీ ఈచ్ పర్సన్కి 2 వీడియోస్ పంపడానికి ఉంటుంది. వీ ట్రాన్స్ఫర్ ద్వారా పంపాలి. మీరు పంపించే వీడియో హారిజాంటల్లో ఉండాలి. అండ్ మీరు మీ వీడియోని కనుక ఎడిట్ చేసి పంపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది, ఎలాంటి కాస్ట్ అనేది ఉండదు మీకు. అండ్ మోర్ ఓవర్ ఆ వచ్చిన వీడియోని మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, దానికి వచ్చిన లైక్స్ సారీ ఓన్లీ వ్యూస్తోనే మేము మీకు సీట్స్ అనేటివి ఇస్తాము. అంటే ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తే వాళ్ళకి సీట్స్ అనేటివి ఇస్తాము. అండ్ ఒకవేళ కనుక మీ వీడియో ద్వారా మాకు సబ్స్క్రైబర్స్ అనేటివి వస్తే ఎగ్జాటిక్ ప్లాన్స్ ఏమైనా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు ఆ వీడియోలో మెన్షన్ చేయాల్సినవి ఏంటి అని అంటే మీ పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి అనేది ఒకటి చెప్తే సరిపోతుంది అన్నమాట. మిగతా కంప్లీట్ అడ్రస్ అంతా మీరు మాకు వీడియో పంపేటప్పుడే మెసేజ్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మీరు ఆ వీడియోలోనైతే ఎట్టి పరిస్థితుల్లో మీ కంప్లీట్ అడ్రస్ అనేది చెప్పడానికి వీలు లేదన్నమాట. ఓన్లీ మీ నేమ్ ఎక్కడి నుంచి అనేది చెప్పేసేసి మీరు ఏ వీడియో చేయాలనుకుంటున్నారో ఆ వీడియో చేసి మాకు పంపిస్తే సరిపోతుంది అన్నమాట. దీన్ని మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. సో ఇది ఇన్ షార్ట్లో టోటల్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ వీడియో కాంటెస్ట్ మనకి ఎప్పటిదాకా అంటే ఇప్పుడు 10th కదా, సో ఈ 10th to September 10th వరకు అంటే 1 month దాకా మనకు వీడియోస్ పంపించే ఛాన్స్ అనేది ఉన్నది. సో ఈ టైంలో మనకి ఎన్ని వీడియోస్ వస్తే అన్ని టైప్స్ ఆఫ్ సీట్స్, ఇప్పుడు 1 వీడియో వచ్చింది అనుకోండి ఒక రకం సీట్స్ని మేము సెలెక్ట్ చేసి పక్కకు పెడతాం, ఇంకొక వీడియో వస్తే ఇంకొక రకం సీట్స్ని సెలెక్ట్ చేసి పక్కకు పెడతాం. అలా మనకి ఎన్ని ఎక్కువ వీడియోస్ వస్తే అన్ని సీట్స్ని అన్ని టైప్స్ ఆఫ్ సీట్స్ని మనము సెలెక్ట్ చేసి పక్కకు పెట్టడం జరుగుతుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ ఎంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అన్ని టైప్స్ ఆఫ్ సీట్స్ నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉంటుందన్నమాట. సో మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మంది పార్టిసిపేట్ చేస్తారు. సో అలా పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు ఎక్కువ టైప్స్ ఆఫ్ సీట్స్ని గివ్ అవేలో పెట్టడానికి ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ మనకు సబ్స్క్రైబర్స్ కనుక మీ వీడియో ద్వారా పెరిగితే మీకు ఎగ్జాటిక్ ప్లాన్స్ అనేవి గిఫ్ట్గా ఉంటాయి. సో ఈ 10th September వరకు అయితే మనకి ఈ ఛాన్స్ ఉన్నదన్నమాట. సో మిస్ చేసుకోకుండా తప్పకుండా అందరూ, ఎంత చిన్న వీడియో అయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి, కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు చెప్పాలనుకునే చక్కగా చెప్పండి. దాని ద్వారానే ఎక్కువ మందికి ఆ వీడియో అనేది నచ్చుతుంది అండ్ లైక్స్ అనేటివి వస్తాయి అండ్ వ్యూస్ అనేటివి కూడా వస్తాయి అన్నమాట. సో అలా రావడం వల్ల మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మీరు చేయవలసిన చిన్నతే వీడియో తీయండి, మాకు పంపించేయండి అండ్ దాన్ని షేర్ చేయండి. దాని ద్వారా మీకు వ్యూస్ అండ్ లైక్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి, మీరు ఎగ్జాటిక్ ప్లాన్స్ అండ్ సీడ్స్ని విన్ అయ్యే ఛాన్సెస్ మీకు ఉంటుందన్నమాట. సో ఈ వీడియోని అయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి, అది అయితే చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో ఇదైతే కంప్లీట్ ఇక్కడ వరకు వీడియో అన్నమాట. నేను మీకు రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తానంటే ఈ 1 month వరకు మనకు వీడియోస్ వస్తాయి కదా, వచ్చాక ఇంకొక 1 month ఆర్ 1.5 month కొంచెం ఒక టైం పీరియడ్ ఆఫ్ గ్యాప్ ఇస్తాము. ఆ టైం పీరియడ్ ఆఫ్ గ్యాప్లో మనకు వ్యూస్ అనేటివి రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇమీడియట్గా ఇలా 1 month తర్వాతనే అంటే అప్లోడ్ చేశాక, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒకరు 30th September కానీ వీడియో పంపించారనుకోండి, మనం ఇమీడియట్గా నా 1st October అనౌన్స్ చేద్దామనంటే కష్టమవుతుంది కదా, వాళ్ళకు కొంచెం టైం పీరియడ్ అనేది కావాల్సి ఉంటుంది. సో అందుకోసమని అందరికీ ఈక్వల్ టైం పీరియడ్ వచ్చేందుకోసమని కనీసం 1 month అయినా టైం పీరియడ్ ఉంటే ఆ టైం పీరియడ్లో వరకు వచ్చినవన్నీ వ్యూస్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి అయితే ఇస్తామన్నమాట. సో మినిమం అయితే 1 month అని అనుకుంటున్నాము, లేదంటే 1.5 month 2 months టైం పీరియడ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువగా ఉండదు. సో అంతవరకు అయితే మీరు మాకు వీడియోస్ పంపించేందుకు ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదైతే ఇవాళ వీడియో. సో మీరు ఈ వీడియో చూసినాక వెంటనే పంపిస్తే ఇంకా చాలా మంచిదన్నమాట. మీరైతే వీడియోని ఎడిట్ చేసేసి వీ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించండి, దానిలో అయితే మనకు కంప్లీట్ వీడియో అనేది వస్తుంది. అదే వాట్సాప్లోనైతే ఓన్లీ 2 మినిట్స్ వరకు కట్ అయిపోతుంది వీడియో. అండ్ జీమెయిల్ ద్వారా ఓన్లీ మనము కంప్లీట్ వీడియో పంపించలేమన్నమాట, రెజల్యూషన్ అనేది తక్కువైపోతుంది. అండ్ మోర్ ఓవర్ అది ఓన్లీ 200 MB వరకు పంపించవచ్చు అనుకుంటా జీమెయిల్ ద్వారా. సో కంప్లీట్ వీడియో అనేటి అన్ని వీడియోస్ మనం జీమెయిల్ ద్వారా షేర్ చేయలేము. అదే వీ ట్రాన్స్ఫర్ ద్వారానైతే వితౌట్ కాస్ట్, ఎలాంటి కాస్ట్ లేకుండా మనము ఎంత పెద్ద రెజల్యూషన్ వీడియో అయినా ఎంత 1 MB వీడియో అయినా కూడా ఈజీగా షేర్ చేయొచ్చు అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను వీ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నాను. చాలా సింపుల్, దాని ద్వారా షేర్ చేయడం.
నేను మీకు అది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా చూడండి అండ్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. అండ్ ఇంతే. ఐ హోప్ మీరు అందరు కూడా దీనిలో మీరు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారనుకుంటున్నాను. అండ్ మీరైతే దీనిలో చాలా వరకు ఈజీగానే చేయొచ్చు అన్నమాట. సో టైం అనేది వేస్ట్ చేయకుండా వెంటనే పార్టిసిపేట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.